హలో క్రికెట్ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. భారత్ ఇంకా దక్షిణాఫ్రికాతో T20 వన్డే ఇంటర్నేషనల్ జరుగుతోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇందులో మొదటి మ్యాచ్ ముగించుకున్న భారత్ అది గెలుచుకొని సిరీస్ లో 1-0 తేడాతో ముందంజలో కూడా ఉంది. ఆదివారం రెండో T20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ నుంచి టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తప్పుకున్న విషయం తెలిసిందే. వెన్నెముక ఫ్రాక్చర్ తో అతను బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో T20 అలాగే వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ కు అందుబాటులో ఉండట్లేదు. బ్యాక్ పెయిన్ ప్రభావం వల్ల వచ్చే T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కూడా దూరం అవుతాడంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాజాగా స్పందించింది. బుమ్రా గాయపడటం నిజమే అయినప్పటికీ అతను T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి ఇంకా వైదొలగలేదని స్పష్టం చేసింది. BCCI చైర్మన్ సౌరవ్ గంగూలీ స్వయంగా దీన్ని ప్రకటించారు. బుమ్రా ఇంకా T20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి తప్పుకోలేదని, ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేదని అతను చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం పర్యవేక్షణలో అతను ఉన్నాడని పేర్కొన్నారు. నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాతే బుమ్రా విషయంపై ఓ నిర్ణయానికి వస్తామని సౌరవ్ గంగూలీ వివరించారు. దీనికి మించిన వివరాలు ఇవ్వడానికి గంగూలీ అంగీకరించలేదు. గాయం స్వభావంపై వ్యాఖ్యానించడానికి కూడా నిరాకరించారు.